2017లో జాన్వేసి గారు నేను విజయవాడలో మీటింగ్స్ ముగించుకొని రాజమండ్రి వస్తున్నాం. సరిగ్గా ఏదూరు దాటిన తర్వాత గుండుగోదరం ఏదూరు మధ్యలో మేము ఇన్నోవా కారు అప్పుడు ఉండేది, వెసి గారే నడుపుతున్నాడు ఆయన. అప్పుడు డ్రైవర్ ఎవరు లేరు, ఆయనే నడుపుతుంటే 120 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది ఈ ఇండిగో ఇన్నోవా కారు, కొత్త కారు అప్పుడు అది. సరే నేను ముందు కూర్చున్నాను సీట్లో, ఆయన నడుపుతున్నాడు, వెనకాల ఒక దగ్గర 5 ఆరుగురు ఉన్నారు, మొత్తం 8 ఉన్నాం ఆ కారులో. సరిగ్గా మేము 120, 100, 110 కిలోమీటర్ స్పీడ్లో కారు వస్తున్నప్పుడు మా ముందు ఇద్దరు భార్య భర్తలో టీవీఎస్ ఎక్సెల్ మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ చేస్తూ సరిగ్గా సిగ్నల్ కూడా ఇవ్వకుండా, చెయ్యి కూడా చూపించకుండా కుడి ప్రక్క తిప్పాడు. కుడి పక్కకి ఇలా తిప్పేసరికి అసలు నేను అనుకున్నాను ఇంకా ఆ ఇద్దరు ఆ భార్య భర్తలు ఒక పిల్లడు ఒకడు ఉన్నాడు, ముగ్గురు చచ్చిపోయారనుకున్నాను నేను. చూస్తున్నాను అలాగే ముగ్గురు చచ్చిపోయారనుకున్నాను నేను. పోనీ అలా తిప్పినవాడు ఏం చేయాలా, క్రాస్ చేసి వెళ్ళిపోవాలి, కానీ అలా ఉండిపోయాడు. అక్కడ ఓపెన్ ఉంది, మరి దేవుడు ఎంత తలంపు ఇచ్చాయంటే ఎస్సీ గారు ఆయన కంట్రోల్ చేసి స్టీరింగ్ కుడి ప్రక్క తిప్పాడు. తిప్పితే మేము ఈ ఇన్నోవా కారు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది, అవతల రోడ్లోకి వెళ్ళిపోయింది. అసలు దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే వీళ్ళిద్దరూ చచ్చిపోవాలి, మేము కూడా చచ్చిపోవాలి. ఎందుకంటే ఆ టైంలో అయితే ఒక లారీ ఆ రూట్లో వస్తే భయంకర యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ అవన్నీ ప్రభు తప్పించాడు. ఈ రెండు చక్రాలు డివైడర్ని ఢీకొని పంచర్ అయిపోయిన రెండు ఇన్నోవా చక్రాలు కారు అవతల ప్రక్కడ ఆగిపోయింది. ఇక నాకు వాళ్ళిద్దరు ఉన్నారు, ఏడ్చేస్తున్నారు ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఏడ్చేస్తున్నారు అంటే నాకైతే చాలా కోపం వచ్చి బుద్ధి లేదా ఏం డ్రైవింగ్ చేస్తున్నావయ్యా నువ్వు, చచ్చిపోయాడు మీరు ముగ్గురు, విజయవాడ సిగ్నల్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావని అంటే ఏడ్చేస్తున్నారు. ఈ లోపల వెసి గారు ఆయన దిగొచ్చాడు కిందకి, ఆయన ఏం అనలేదు. ఆ ఏడ్చేటప్పుడు వాళ్ళు వెసి గారిని చూసి మీరు టీవీలో మాట్లాడుతున్నారు కదండి అన్నారు. ఇంకా ఆయనేమంటాడు వాళ్ళని, సరే ఇంకెప్పుడు అలాగు చెప్పటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదే ఒక మేజర్ యాక్సిడెంట్ నుంచి ఏమండి ఎవరు తప్పించారు, అది దేవుడు కొన్నిసారి తప్పిస్తాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు. ఆయన ఆయన చిత్తంలోనే ఉన్నాడు అవన్నీ.